ఉదయంలో చెక్కుముఖి సైన్స్ సంబరాలు పిల్లలకు విద్యార్థులకు 8, 9, 10 విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మన జగిత్యాల జిల్లా స్థాయిలో 8, 9, 10 విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సైన్స్ టాలెంట్ టెస్ట్ యొక్క ప్రశ్న పత్రాలను ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి కొరకు మన జగిత్యాల టీఎంహెచ్ఓ పుప్పాల శ్రీధర్ గారు, ఐఎంఏ అధ్యక్షులు వచ్చారు. వారిని ఆహ్వానిస్తున్నారు. మూఢనమ్మకాలు తొలగించాలని చెప్పి ప్రతి సంవత్సరం జన విజ్ఞాన వేదిక వారు ఈ సైన్స్ సంబరాల్లో భాగంగా సైన్స్ టాలెంట్ టెస్టు జిల్లా స్థాయి వరకు నిర్వహించి తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ 3 రోజులు విద్యార్థులకు అనేక రకమైనటువంటి సైన్స్ టెస్టులు పెట్టడము, తర్వాత ప్రొఫెసర్స్ శాస్త్రజ్ఞులతో అవగాహన అన్నీ కూడా వాళ్ళకు విజ్ఞానం పట్ల తెలియజేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ జగిత్యాల జిల్లా ఈ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులైనటువంటి బాస రాములు గారిని ప్రసంగించాల్సిందిగా కోరు. ఈ జన విజ్ఞాన వేదిక పీపుల్స్ సైన్స్ ఈ చెక్ముఖి అనే పత్రిక ఈ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. గత 22 సంవత్సరాలుగా ఈ పత్రిక నిర్వహించబడుతుంది. ఇందులో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, మూఢనమ్మకాలను తొలగించడం కోసము ప్రత్యేకంగా ఇది ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అంటే యువతలోనే చిన్న వయసులోనే శాస్త్రీయ దృక్పథాన్ని అందరూ అలవడించడం కోసమని ఈ జన విజ్ఞాన ఆధ్వర్యంలో చెక్కుమిక అనే టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది స్కూల్ స్థాయిలో, మండల స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయిలో కూడా వివిధ లెవెల్లలో టీములుగా పంపి ఒక పిల్లల లోపల ఒక సైంటిఫిక్ యాక్టివ్ డెవలప్మెంట్ కోసమని ఇది నిర్వహించడం జరుగుతుంది. పిల్లల్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఈ చిన్న స్థాయి నుండి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలా ఉంటాయని చెప్పి తెలుసుకోవడం కోసం, తర్వాత భవిష్యత్తులో కూడా ఒక మంచి శాస్త్రవేత్త కావడానికి, ఒక సామాజికవేత్త కావడానికి ఇది ఒక రూట్ కాజ్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ చెక్కు పరీక్ష అంటే నిజంగా అభినందనీయం. చాలామంది స్టూడెంట్స్ ఈరోజు మనం చూస్తున్నాం ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్, దానివల్ల ఏమవుతుందని అంటే లైఫ్లో బాహ్య ప్రపంచంకి వచ్చినాక వాళ్ళకి నిజంగా అసలు ఏం జరుగుతుంది, ఒక సైంటిస్ట్ కావాలన్నా, ఒక శాస్త్రవేత్తనా, ఇంకేదన్నా లాటరల్ థింకింగ్ అనేది డెవలప్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఒక విద్యార్థి ఏంటంటే పరిపూర్ణ విద్యార్థిలాగా అవుతాడు, నిజంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వీళ్ళు తీర్చిదిద్దుతున్నారు. నిజంగా వీళ్ళందరూ అభినందనీయులు. ఈ విధంగా ఇంకా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిక్కుముఖి అనే పత్రిక గత 23 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మండల్ లెవెల్లో, పాఠశాల లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఈ సైన్స్ అవగాహన, పిల్లల టాలెంట్ టెస్ట్ అవగాహన మీద వీళ్ళకు కండక్ట్ చేయడం ఇది చాలా మంచి పరిణామం అని, మంచి ఉద్దేశం అని నా ఉద్దేశం. దీని ద్వారా పిల్లలకు మూఢనమ్మకాలు అటువంటి ఏమైనా ఉంటే అది కూడా చిన్నతనం ముక్కై నాటంది మానవ వంగన, ముక్కై వంగన్ మానవ వంగన అన్నట్టు ఇది కూడా చిన్నప్పటి నుంచే వీళ్ళకు మూఢనమ్మకాల మీద నుంచి తీసేస్తే పెద్దవారిన తర్వాత కూడా వాళ్ళు ఆ మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉండి సైన్స్ విజ్ఞానం ద్వారా, సైన్స్ విజ్ఞానం ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతారని మంచి ఉద్దేశం ఇది జన విజ్ఞాన వేదిక వాళ్ళది. కాబట్టి ఇది ఇట్లే కంటిన్యూగా ఇంక ఇది నాకు తెలిసినంత చాలామందికి తెలియదు, ఇది ప్రతి ఒక్కరికి అవగాహన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 18 జిల్లాల్లో భాగంగా ఈరోజు మన జగిత్యాల జిల్లాలో ఓల్డ్ హైస్కూల్ లోపల ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. 30వ తేదీన పాఠశాల స్థాయిలో నిర్వహించడం జరిగింది. 5 డిసెంబర్ మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. 25-26 తేదీల లోపల వనపర్తి లోపల రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. విద్యార్థుల లోపల శాస్త్రీయ దృక్పథాన్ని, వాళ్ళ ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ టాలెంట్ టెస్టులు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా దీనికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి మా డిఓ గారికి, మండల విద్యాధికారి గారు, మరి మండల కోఆర్డినేటర్లందరికీ కూడా జన విజ్ఞాన వేదిక జగిత్యాల జిల్లా శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశం ముఖ్య అతిథులు వచ్చేటటువంటి డిఎంహెచ్ఓ ఉప్పాల శ్రీధర్ గారికి, మరి ముఖ్యులు ఐఎంఏ సెక్రటరీ తాటిపాలెం సురేష్ గారికి కూడా జగిత్యాల జిల్లా శాఖ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తాం.
ఏడదే వాట్సాప్లో పెట్టరాదు కెమెరాలో తీసినా కదా నేను.